హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ పెన్షన్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మనకు పెన్షన్స్కు సంబంధించి జూలై నెలలో పెన్షన్స్ అనేది పెంచుతామనేసి చెప్పడం అయితే జరిగింది బట్ ఏంటంటే జూలై నెలలో అయితే పెన్షన్స్ అయితే పెంచలేదు సో పెన్షన్స్ పెంచకపోవడానికి కారణం ఏంటి అలాగే మనకు ఆగస్టు నెలలో అయితే పెన్షన్స్ అనేది పెంచుతామనేసి ఇప్పుడు అయితే చెప్తున్నారండి సో మనకు ఆగస్టులో పెన్షన్స్ అనేది పెంచుతారా లేదా సో పెంచితే ఎంత పెంచుతారు అలాగే కొంతమందికి పెన్షన్స్ అయితే పెంచమనేసి అనేసి చెప్పి చెప్తున్నారు సో అది ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పెన్షన్ అనేది మూడు వేల వరకు అయితే పెంచుతామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే జగన్ గారు అధికారంలో వెంట వచ్చిన వెంటనే ఏంటంటే రెండు వేలు ఉండే పెన్షన్ ఏంటంటే రెండు వేల రెండు వందల యాభై అయితే చేయడం అయితే జరిగింది సో ఇదేందంటే మనకు జూలై రెండు వేల పంతొమ్మిదిలో అయితే చేశారండి సో ఇప్పుడు ఏంటంటే మనకు జూలై రెండు వేల ఇరవైకి సంవత్సరం అవుతుంది కాబట్టి మనకు రెండు వేల ఇరవై జూలైలో అయితే పెన్షన్ అనేది పెంచాల్సింది బట్ ఇప్పుడు ఏంటంటే మన దేశంలో లేదా రాష్ట్రంలో కరోనా పరిస్థితుల కారణంగా ఏంటంటే మనకు జూన్ నెలలోనే పెన్షన్ అనేది పెంచుతున్నాము సో ఏదైతే రెండు వేల రెండు వందల యాభై ఉందో దాన్ని రెండు వేల ఐదు వందలు అయితే మేము పెన్షన్ అనేది పెంచుతామనేసి చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగా ఏంటంటే మనకు ఏదైతే పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో సో అది జూలై నెలలో అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో మనకి ఏంటంటే జూన్ నెలలో ఏందంటే రెండు వేల రెండు వందల యాభై నార్మల్ గా అయితే వస్తుందండి సో మనకు జూన్ నెల నుంచి అయితే పెంచడం అయితే జరిగింది కాబట్టి సో ఆ జూన్ నెల యొక్క రెండు వందల యాభై జూలై నెల యొక్క రెండు వేల ఐదు వందలు టోటల్ గా రెండు వేల ఏడు వందల యాభై అయితే పెన్షన్ అనేది ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే కొత్తగా పెన్షన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఆగస్ట్ నుంచి పెన్షన్స్ అయితే పెంచుతామని అంటున్నారు సో ఈ ఆగస్ట్ నుంచి పెంచుతామన్నారు కదా పెంచుతారా లేదా ఒకవేళ పెంచితే కనుక ఎంత ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చూద్దామండి సో మనకు యాక్చువల్లీ ఏంటంటే జూలై నెలలో మనకు పెన్షన్స్ అనేది రెండు వేల ఏడు వందల యాభైగా ఇస్తాము సో అలాగే కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కానీ బట్ ఎందుకు ఇవ్వలేదు సో దాని గురించి అయితే చూద్దామండి సో మనకు పెన్షన్స్ కు సంబంధించిన బిల్ అనేది మనకు అసెంబ్లీలో అయితే పెండింగ్ అయితే వేశారండి సో యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే మనకు శాలరీస్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకు ప్రతి నెల ఒకటో తారీఖు అయితే వేస్తారండి బట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఏంటంటే ఏడో తారీఖు అయితే వేశారండి సో ఎందుకంటే ఆ దానికి సంబంధించిన బిల్ అనేది ఏంటంటే మనకు అసెంబ్లీలో అయితే పెండింగ్లో అయితే వేశారండి సో దాంతోపాటే మనకు ఈ పెన్షన్స్కు సంబంధించిన బిల్ అయితే ఉందండి సో అందువల్ల పెండింగ్లో పడింది కాబట్టి సో మనకు పెన్షన్స్ అయితే పెంచలేదండి సో అలాగే మనకు ఆగస్టులో అయితే ఈ పెన్షన్స్ అనేది పెంచి చెప్పడం అయితే జరిగింది సో ఆగస్టులో ఒకవేళ పెంచితే కనుక మనకు రెండు వేల ఐదు వందలు ఇస్తారా లేకుంటే మనకు మూడు వేలు ఇస్తారా రెండు వేల ఏడు వందల యాభై ఇస్తారా ఎంత ఇస్తారని చెప్పేసి మాట్లాడుకున్నట్లయితే కనుక సో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సో సచివాలయంలో అధికారులతో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గనుక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆగస్ట్ నెలలో అయితే పెన్షన్స్ అయితే పెంచనున్నారని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఒకవేళ కనుక పెంచినట్లయితే కనుక ఆగస్ట్ నెలలో ఎంత ఇస్తారు మూడు వేలు ఇస్తారా రెండు వేల ఏడు వందల యాభై ఇస్తారా ఒకవేళ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఆగస్టు నెలలో రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అనేది పెంచనున్నారు అని చెప్పేసి వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు ఇవ్వమని చెప్పేసి అయితే వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదని చెప్పేసి చెప్తున్నారండి సో అలాగే ఎవరైనా కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు జూలై జూన్ నెలలో అప్లై చేసుకుని జూలై నెలలో వాళ్ళకు పెన్షన్ కార్డు రాలేని వారికి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అడిగితే సో వాళ్లకు కూడా రెండు వేల ఐదు వందలు అనేది పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది వాళ్ళు సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఆగస్టు నెలలో నుండి మనకు పెన్షన్స్ అయితే పెరగనున్నాయి ఫ్రెండ్స్ అలాగే కొంతమందికి పెన్షన్స్ అనేది పెంచము అనేసి చెబుతున్నారు అది ఎవరంటే మనకు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు తలసేమియా అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక క్యాన్సర్ వ్యాధి సో వీళ్ళకి ఏంటంటే పెన్షన్స్ అనేది పెంచము సో ఎవరైతే వృద్ధులు ఉంటారో అలాగే విడో పెన్షన్ సో వీళ్ళకి మాత్రమే పెన్షన్స్ అయితే పెంచుతాము రెండు వేల ఐదు అయితే పెంచుతామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్